జగన్ మంగళగిరిలో ఇవాళ చేనేత వాళ్ళతో మీటింగ్ పెట్టారు. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత వాళ్ళని అక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే మంగళగిరి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి, అంటే పద్మశాలలకు సంబంధించినటువంటి ఏకైక నియోజకవర్గం. గతంలో వాళ్లే గెలుస్తూ ఉండేవాళ్ళు, కమ్యూనిస్టు తరపునైనా, కాంగ్రెస్ పార్టీ తరపునైనా, తెలుగుదేశం పార్టీ తరపునైనా. అయితే ఆ తర్వాత కాలంలో దెబ్బతిన్నారు. ఏది ఆ మధ్యన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇవ్వడం, రెండుసార్లు రెడ్లకి ఇచ్చారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డిని క్రిందసారి ఆపేసి పద్మశాలలకు ఇద్దాం అనుకున్నారు, కానీ ఈ లోపు లోకేష్ పోటీ చేస్తుండడంతో మళ్ళీ ఆయనకే ఇచ్చారు. ఆ కారణంగా రెండుసార్లు వాళ్ళకి సీటు లేకుండా పోయింది. ఈ దఫా లోకేష్ పోటీ చేస్తున్నా సరే పద్మశాలలకే ఆ సీటును ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అక్కడ అందరినీ మాట్లాడమంటే వీళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసినట్టు, అన్నా నువ్వు లేకపోతే దేశం ఏదో అయిపోతుందన్న, నువ్వు లేకపోతే మేము బతకలేమన్నా, నువ్వు ఇచ్చి నీయే మేము బతికేస్తున్నామన్నా. వీళ్ళు మామూలుగా 10,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి అనుకోండి, వీళ్ళు సంపాదించుకునే డబ్బుల్లో అది ఎంత ఏడాది పొడుగునాలో? ఓ 10 లక్షన్నర 2 లక్షలు ఖర్చు పెట్టుకుని ఉంటారు కదా సంపాదించుకుని, దాంట్లో ఈ 10,000 వేనీళ్ళల్లో చన్నీళ్ళు లాంటిది అంతే తప్పించి దీని మీద బతకరు కదా. కాకపోతే వాళ్ళకి అది ఎక్కువే, నో డౌట్. కానీ వాళ్ళు సంపాదించిన దానికంటే ఎక్కువ కాదు, కానీ అట్లాగే చెప్పిస్తున్నారు ముందుగానే ప్రిపేర్ చేసి. ఇప్పుడు అందులో భాగంగా అందరూ మాట్లాడతారనుకుంటే ఒక అమ్మాయి చక్కగా క్వశ్చన్ చేసింది, కుమారిన ఏదో 50,000 పెళ్ళ పట్టాలు ఒక్కళ్ళకి రాలేదు, మా రోడ్లు బాగాలేదు అని చెప్పి వెంటనే జగన్ మైక్ తీసుకుని ఇళ్ల పట్టాలకి చంద్రబాబు నాయుడు కోర్టులో వేసిందే కారణం అని చెప్తూ చక్కగా ఆవిడ అడిగిన పద్ధతికి తప్పలేదు. జగనే జోక్యం చేసుకుని చెప్పాల్సి వచ్చింది, అంటే అక్కడ పోటీ చేయబోయే లావణ్యని అడిగింది ఆవిడ. అప్పుడు జగనే జోక్యం చేసుకుని చెప్పాల్సి వచ్చింది, మీకు చూస్తాను రేపు ఎన్నికలైన తర్వాత ఎట్టి పరిస్థితులు మీకు అక్కడే ఇస్తాను, ఒకవేళ లేకపోతే వేరే చోట కొనిస్తాను పట్టాలు అని చెప్పడం ఒక ఎత్తు. రెండవది జగన్ కూడా బాధ్యతాయుతంగా స్పందించింది ఏంటంటే, వీళ్ళందరూ మాకు విడిగా మగ్గాలు కావాలి, అదంటే ఏడాదికి ఇట్లా 25,000 రూపాయలు ఇస్తున్నాను, 5 ఏళ్ళలో 10,000 అది మీరే మీ ఇష్టం వచ్చింది కొనుక్కోమని, నేను ఇచ్చిన తర్వాత అక్కడ మా పార్టీ వాడు తీసుకోవడమో లేకపోతే మా పార్టీకి అనుకూలం ఉన్నవాడు తీసుకోవడం ఎట్లాంటి వివాదం అవుతాయి, అందుకని ఇస్తున్నాను అని చెప్పుకొచ్చారు. మరి 25,000 రూపాయలు నెలకి ఇస్తున్నారు, ఇదే ఏడాదికి ఇస్తున్నారు అన్నటువంటిది వింటున్నాం. మరి ఇదైతే ఇంతవరకు ఫోకస్ అయినటువంటి పరిస్థితి కనిపించలేదు. అది చెప్పుకొచ్చింది, దాదాపు 100,000 పైగా ఇస్తున్నానని ఆయనే చెప్పారు. అవునని చెప్పి అమ్మాయి కూడా అంగీకరించింది. ఓవరాల్గా రాబోయే రోజుల్లో సమస్యలు పరిష్కరించమని చెప్పి అడగటం, పరిష్కరిస్తానని చెప్పడం, అంటే అక్కడ మిగతా వాళ్ళందరూ పొగుడుతుంటే తను కూడా భజన చేయకుండా సమస్య ఏంటో ఎత్తి చూపెట్టినటువంటి విషయం చివరికి, అందుకే జగన్ మళ్ళీ రెండోసారి కూడా అమ్మాయికి మైక్ ఇచ్చి మాట్లాడించడం ద్వారా తను బాధ్యత పాత్ర పోషించారు.